హలో గైస్ దిస్ ఇస్ లావణ్య వెల్కమ్ టు సగ్యామ స్టడీస్ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి అయితే క్లియర్గా చూద్దాం మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ వార్త వచ్చేసి ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి తుది నిర్ణయానికి విద్యాశాఖ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి ఈ మేరకు సర్కారు తుది నిర్ణయానికి వచ్చింది విద్యా హక్కు చట్టం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధన ప్రకారం టీచర్లుగా నియమితులైన వారు పదోన్నతి పొందాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ లో పాస్ కావాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు ఈ క్రమంలోనే టెట్ నిర్వహణపై విద్యాశాఖ దృష్టి సారించింది ఈ పరిణామం వేల మంది సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది ఉపాధ్యాయులుగా కావ నియమితులు కావాలన్నా పదోన్నతి పొందాలన్నా టెట్ ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని ఎన్సీటిఇ టూ థౌజండ్ లోనే నిబంధనలను నిర్దేశించింది అయితే కొత్త నియామకాల్లో ఈ నిబంధనను అమలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ పదోన్నతులకు మాత్రం అమలు చేయడం లేదు ఈ క్రమంలో టెట్ ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని పలువురు టీచర్లు కొద్ది నెలల క్రితం హైకోర్టు ఆశ్రయించారు పదోన్నతి పొందితేనే టెట్ లో పాస్ అయిన వారి అయిన వారితో సీనియారిటీ జాబితా సమర్పించాలని గత సెప్టెంబర్ ఇరవై ఏడున హైకోర్టు మధ్యంతర తీర్పు అయితే వెలువరించింది దాంతో స్కూల్ అసిస్టెంట్లుగా గెజిటెడ్ హెచ్ఎంలుగా పలువురికి ద దక్కాల్సినటువంటి ప్రమోషన్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే ఇక్కడ ఏంటంటే టెట్ ఉత్తీర్ణులైన టీచర్లు ఇరవై ఆరు వేల మంది అని ఇచ్చారు చూడండి రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఆరు ఉండగా ప్రస్తుతం ఒక లక్ష మూడు వేల మూడు వందల నలభై మూడు మంది పనిచేస్తున్నారు అంటే పంతొమ్మిది వేల నలభై మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి టెట్ ప్రవేశపెట్టిన తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ సెవెంటీన్లలో మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి అంటే టెట్ పాస్ అయి ఉపాధ్యాయులుగా చేరిన వారు రాష్ట్రంలో పదిహేను వేల మందికి మించారు దానికి తోడు మరో పదకొండు వేల మంది పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు డిఎస్సిలో నియమితులైన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు పదోన్నతులకు అవసరమని టెట్ రాసి ఉత్తీర్ణులయ్యారు మొత్తానికి సుమారు ఇరవై ఇరవై ఆరు వేల మంది టెట్ పాస్ అయిన టీచర్లు ఉన్నారు అంటే ఇంకా తొంభై ఆరు వేల మందికి టెట్ అర్హత లేదు వాస్తవానికి పదోన్నతికి కూడా టెట్ తప్పనిసరి కావడంతో రెండు వేల పదిహేను లోపు ఉత్తీర్ణులు కావాలని కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది ఆ తర్వాత మరో ఐదేళ్లు అంటే టూ థౌజండ్ నైన్టీన్ వరకు గడువు పెంచుతూ పార్లమెంట్ ఆమోదంతో కేంద్ర ఉత్తర్వులు అయితే జారీ చేసింది అయినా విద్యాశాఖ దాన్ని అమలు చేయలేదని టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఫోరం కోశాధికారి పి రేవంత్ కుమార్ అయితే తెలపడం అయితే జరిగింది నెక్స్ట్ వార్త వచ్చేసి ఏప్రిల్లో టెట్ అరవై వేల మంది టీచర్లు రాసే అవకాశం పదోన్నతులకు అనివార్యంగా మారిన అర్హత పరీక్ష ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వచ్చే వస్తేనే మెగా డిఎస్సి అన్నట్టుగా అయితే ఇచ్చారు పదోన్నతులకు టెట్ అనేది అడ్డంకిగా మారింది సో టెట్ పాస్ అయితేనే పదోన్నతులు చేపట్టాలనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇది మన మరో దిన పత్రికల్లో ఇచ్చినటువంటి న్యూస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మెగా డిఎస్సి పై చిగురిస్తున్న ఆశలు టీచర్ పోస్టుల కోసం ఎదురుచూపులు గడిచిన పదేండ్లలో ఒకేసారి రిక్రూట్మెంట్ ఉమ్మడి జిల్లాలో వేలాదిగా బీఈడి కంప్లీట్ చేసిన యువత మెగా టిఎస్సి జిల్లా నిరుద్యోగ జిల్లాలో నిరుద్యోగ యువతలు ఆశలు చెగురిస్తున్నాయి డిసెంబర్ ముప్పైనా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై రివ్యూ నిర్వహించిన సందర్భంలో మెగా టిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఏర్పాటు చేయాలని సంబంధ శాఖ ఉన్నతాధికారులకైతే సూచించారు దీంతో టీచర్ అభ్యర్థుల ఉత్సాహం చోరైంది డిఎస్సి నిర్వహిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న వందలాది టీచర్ పోస్టులు భర్తీ అవుతాయి ప్రభుత్వ పాఠశాలలో బోధన మెరుగుపడే అవకాశం ఉంది అన్నట్టుగా నిజామాబాద్ న్యూస్ అయితే ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ వార్త రేపు గురుకుల ఎల్ ఎల్బి స్పాట్ కౌన్సిలింగ్ తెలంగాణ గిరిజన సాంఘిక ఎంజేసీ బీసీ సంక్షేమ గురుకుల న్యాయ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటిగ్రేటెడ్ అంటే ఐదేళ్ల ఎల్ఎల్బి కోర్సులో స్పాట్ కౌన్సిలింగ్ గురువారం అయితే నాలుగవ తేదీన నిర్వహిస్తున్నామని ఎంజేసీ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్ట తెలిపారు కొత్తగా న్యాయ విద్య గురుకుల కాలేజీలకు బాలికల కోసం హన్మకొండలో బాలుర కోసం కందుకూరులో ఏర్పాటు చేశామన్నారు ఈ కాలేజీలో చేరేందుకు లాసెట్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కౌన్సిలింగ్ కు హాజరు కావాలని పేర్కొన్నారు విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే ర్యాంక్ కార్డు పదవ తరగతి మేమో ఇంటర్మీడియట్ మేమో టీసీ కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ కు హాజరు కావాలని ఆయన సూచించారు కౌన్సిలింగ్ జరిగే ప్రదేశాలు ఏంటంటే టీజర్ టిఎస్డబ్ల్యూఆర్ న్యాయ కళాశాల స్త్రీలది ఎల్బీ నగర్ చైతన్యపురి హైదరాబాద్లో అయితే ఉంది అండ్ టీటీడబ్ల్యూఆర్ డబ్ల్యూఆర్ న్యాయ కళాశాల పురుషులది సంగారెడ్డిలో ఉంది అండ్ ఎంజెపిటీబి సిడబ్ల్యూఆర్ వచ్చే న్యాయ కళాశాల పురుషులది కందుకూరు మహేశ్వరంలో ఉంది అండ్ ఎంజెపిటీ బీసీఆర్ది న్యాయ కళాశాల వచ్చే శ్రీలది హన్మకొండ కాజీపేట సోమిడిలో అయితే ఉంది అనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వార్త మెరిట్ లిస్ట్ మరో టెస్ట్ స్టాఫ్ నర్స్ మెరిట్ జాబితాపై గగ్గోలు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది ఎంపిక జోన్ల వారి జాబితా లేక అయోమయం అవకతవకలు జరిగాయని ఆరోపణ స్టాఫ్ నర్సుల నియామకాలకు ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన మెరిట్ జాబితా తీవ్ర గందరగోళానికి అయితే తెరలేపింది తొమ్మిది విభాగాల్లో ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ అయితే గత నెల ఇరవై ఎనిమిదిన మెరిట్ జాబితాను అయితే విడుదల చేసింది బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ ప్రాంగణంలో జరిగిన జనవరి ముప్పైన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మొదలైంది అయితే ఈ పోస్టులకు సుమారు నలభై వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారందరి మార్కులతో మెరిట్ జాబితాను విడుదల చేశారు మార్కుల ఆధారంగా విడుదలైన ఈ జాబితా ఏకంగా ఒక వెయ్యి నాలుగు వందల పంతొమ్మిది పేజీలు ఉన్నది ఇందులో తమ పేరును వెతుకోవడంతో పాటు ఆ జోన్ పరిధిలో ఏ కేటగిరీ వారికి అత్యధికంగా ఎన్ని మార్కులు వచ్చాయన్న వివరాలను తెలుసుకోవడం అభ్యర్థులు సాధ్యమైతే కాలేదు వెరిఫికేషన్ ఎలా సాధ్యం అన్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది అభ్యర్థులతో జాబితాను అయితే విడుదల చేశారు ఇది రెండు వందల పేజీలు ఉన్నది అన్నట్టుగా అయితే ఇక్కడైతే ఇచ్చారు దాంతో వీళ్ళకి ఇబ్బంది ఉన్న అన్నట్టుగా అయితే ఇక్కడ వార్త అయితే స్టాఫ్స్ గురించి ఇవ్వడం అయితే జరిగింది అండ్ మరొక వార్త వచ్చేసి విఆర్ఏలకు ఎంప్లాయీ ఐడీలు ట్రెజరీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ఆగస్టు నుంచే వేతనాల చెల్లింపు క్రమబద్దీకరణ కాకుండా గౌరవ వేతనమే వివిధ శాఖల్లోకి సర్దుబాటు అయినటువంటి విఆర్ఏలకు ఎంప్లాయీ ఐడీలు ఇవ్వాలని ఖజానా శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది వెంటనే వేతనాలను వారి ఖాతాల్లో జమ చేయాలని మంగళవారం ఆదేశించింది ఈ మేరకు వివరాలను పరి పరిశీలించి తక్షణం ఎంప్లాయీ ఐడిలు ఇవ్వాలని ఖజానా శాఖ అన్ని జిల్లాల అధికారులకైతే ఆదేశాలు జారీ చేసింది ఇతర శాఖల్లో విధుల్లో చేరినటువంటి వారికి పే స్కేల్ ప్రకారం వేతనాలు అందించాలని ప్రభుత్వం మీద నిర్ణయించింది అన్నట్టుగా దానికి సంబంధించిన ఎంప్లాయీ ఐడీలు కూడా ఇవ్వాలన్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్ రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి అనాథ పిల్లలకు రెండు శాతం సీట్లు ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు ప్రాథమిక పాఠశాలల వద్ద అంగన్వాడీ కేంద్రాలు సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క తల్లిదండ్రులు లేని పిల్లలు అంటే ఆర్ఫాన్ పిల్లలకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల్లో రెండు శాతం కోట కేటాయించేందుకు కసరత్తు చేయాలని పంచాయతీరాజ్ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు మంగళవారం సెక్రటేరియట్ తన చాంబర్ లో మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా మంది పిల్లలను దత్త తీసుకునేందుకు ఆసక్తి ఉన్న నిబంధనలు కఠినంగా ఉండడంతో ఎక్కువ మంది ముందుకు రావడం లేదన్నారు దత్తత తీసుకునే నిబంధనలు సులభతరం చేయాలని అధికారులకైతే సూచించారు ఇతర ప్రాంతాల నుంచి పని కోసం వచ్చే వర్కింగ్ ఉమెన్ కోసం ప్రధాన పట్టణాల్లో డిపార్ట్మెంట్ తరఫున హాస్టల్ ఏర్పాటు చేసే ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దగ్గరే అంగన్వాడీ కేంద్రాలు కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ పెట్టే అంశంపై అధికారులకైతే ఆలోచన చేయాలని సూచించారన్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్ అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి గెస్టెడ్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడికి కనక చంద్ర నియమితులయ్యారు తెలంగాణ గెస్టెడ్ లెక్చరర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర సర్వసభ్య సమావేశం హైదరాబాద్ పిఆర్టియు భవన్లో జరిగింది అసోసియేషన్ భవిష్యత్ కార్యాచరణపై సభ్యులు చర్చించారు అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా సిహెచ్ కనకచంద్రం ప్రధాన కార్యదర్శిగా శేఖర్ అసోసియేట్ అధ్యక్షుడిగా కొండల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నరసింహ ఆర్గనైజింగ్ సెక్రటరీగా సిద్ధారెడ్డి ప్రచార కార్యదర్శిగా నాగేందర్ అధికార ప్రతినిధిగా శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక కార్యదర్శిగా పవన్ అయితే ఎన్నికయ్యారు నెక్స్ట్ వచ్చేసి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సియుఈటి పీజీ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఈ పరీక్షలు అర్హత పొందిన అభ్యర్థులకు కేంద్రీయ విశ్వవిద్యాలయతో పాటు పలు ఇతర యూనివర్సిటీల విద్యా సంస్థల్లో పీజీలో ప్రవేశాలు అయితే లభిస్తాయి కోర్సుల వివరాలు ఎలా ఉన్నాయంటే ఎంఏఎంఎస్సి ఎంఎఫ్ఏ ఎంపీఏ ఎంబీఏ మాస్టర్ ఆఫ్ ఒకేషనల్ ఎంఎడ్ ఎంఎల్ఐసి ఎంపీఈడి ఎల్ఎల్ఎం ఎంసీఏ ఎంకామ్ తదితరాలు అయితే ఉన్నాయి అర్హత వచ్చేసి డిగ్రీ పూర్తి చేసుకున్న వారు చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు సియుఈటి రాసుకోవచ్చు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి మరికొన్ని కోర్సులకు డిగ్రీల సంబంధిత కోర్సు చదివిన వారే ఉండాలి వీళ్ళకి వయసు ఎలా ఉంటుందంటే అభ్యర్థుల గరిష్ట వయోపరమత నిబంధన అనేది అయితే ఏం లేదు ఏ వయసు వారైనా చేసుకోవచ్చు ఆన్లైన్ పరీక్ష ఎలా ఉంటుందంటే పూర్తిగా కంప్యూటర్ మూడ్ అయితే ఉంటుంది మొత్తం సెవెన్ డెబ్బై ఐదు ప్రశ్నలు అయితే ఉంటాయి అండ్ పరీక్ష వ్యవధి వచ్చేసి ఒక గంట నలభై ఐదు నిమిషాలు మూడు షిఫ్ట్లలో పరీక్ష అయితే జరుగుతుంది ప్రశ్నలు వచ్చేసి ఇంగ్లీష్ హిందీ భాషల్లో అయితే ఉంటాయి అండ్ ఇందులో డెబ్బై ఐదు ప్రశ్నలు వస్తాయి ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు అయితే ఉంటుంది నెగటివ్ వచ్చేసి ఒక మార్క్ అయితే తగ్గిస్తారు దీని గురించినటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏముందంటే దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి ఈ నెల ఇరవై నాలుగో తేదీ లాస్ట్ డేట్ ఉంది దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ వచ్చేసి ఈ నెల ఇరవై ఐదు అయితే ఉంది దరఖాస్తు సవరణ ఎప్పుడంటే ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలు ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది తేదీలో అయితే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సవరణ చేసుకోవచ్చు అండ్ పరీక్ష కేంద్రాల సమాచారం వెల్లడి వచ్చేసి మార్చి నాలుగో తారీఖున అయితే ఉంటుంది అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఎప్పుడు అంటే మార్చి ఏడవ తేదీ అనమాట పరీక్ష తేదీలు ఎప్పుడు ఉంటాయంటే మార్చి పదకొండు నుంచి ఇరవై తేదీ వరకు ఉంటుంది ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మిగతా డీటెయిల్స్ ని క్లియర్గా వేస్తే అయితే చూడవచ్చును నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం సికింద్రాబాద్ లో నలభై ఎనిమిది టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ సెషన్కు సంబంధించి టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి నలభై ఎనిమిది అయితే ఉన్నాయి పోస్టుల వివరాలు పీజీటీ ఏడు టీజీటీ పదమూడు పీఆర్టీ పదిహేడు హెడ్ మాస్టర్ ఒకటి ప్రీ ప్రైమరీ టీచర్లు పది అయితే ఉన్నాయి సబ్జెక్టులు ఏంటంటే ఇంగ్లీష్ హిందీ సైన్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ జాగోగ్రఫీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ సైకాలజీ సోషల్ సైన్స్ కంప్యూటర్స్ అయితే ఉన్నాయి అర్హత ఏముండాలంటే సంబంధిత విభాగంలో ఇంటర్ డిఈడి డిగ్రీ బీఈడి పీజీ సిటీఈటి అంటే సిటెట్ టెట్ ఉత్తీర్ణులై ఉండాలి వయసు వచ్చేసి యాభై ఐదేళ్ళు అయితే దాటకూడదు దరఖాస్తు విధానం వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తును ప్రిన్సిపల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ హైదరాబాద్ చిరునామాకి అయితే పంపించాలన్నమాట ఆఫ్లైన్ ద్వారా కాబట్టి దీనికి కాంపిటీషన్ తక్కువైతే ఉండొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికైతే వెళ్ళొచ్చు దరఖాస్తుకు తేదీ వచ్చేసి ఈ నెల ఇరవై తేదీ లాస్ట్ డేట్ ఉంది ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే చూడొచ్చు అండ్ అప్లికేషన్ మాత్రం ఆఫ్లైన్ ద్వారానే చేసుకోవాలి అనమాట సో ఇది ఈ రోజు విద్యా ఉద్యోగ సమాచారం అండ్ మనకు సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ అనమాట సో ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్